అన్నలారా మీకు అందరికీ చెప్తున్నాను, అలాంటి ఘోరం పరిస్థితి ఎవరికి రాకూడదు. వాడికి మెంటల్ లేదు, ఏం లేదు, బాగుండాడు వాడు. వాడు అనవసరంగా చంపేశాడు నా భర్తను. మీరు చికిత్సించడం చూడండి, కోవేట్లుండి అన్న తమ్ములకి అగ్గసలకి చేతులు ఇచ్చి జోడిస్తున్నాను. నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, మా మామలేడు, మా ఎత్త ముసులు దీన్ని నేను ఒకదాన్ని అయిపోయిన ఇంట్లో. వాడికి అనవయం సిటీ చికిత్సించాలని దయచేసి కోరుకుంటున్నాను. అందరు సీట్లకి మీకు అక్కలారా, మీరు నా ఈడు సీర్ చేశారు కోవిడ్లు అని కోరుకుంటున్నాను. వాడికి ఏం మెంటలు లేదు, మెంటలు ఉంటే వానికి 10 మంది బిడ్డలు పుట్టినారు. జిలేబి జహ్రాలో భార్య ఉంది, జహ్రాలో భార్య ఉంది, ఇద్దరు భార్యలు ఉండారు వానికి. వాడేం మెంటలోడేం కాదు. వాడు అనవసరంగా నా భర్తను తీసుకొని చంపేశాడు. వాడు అనవసరంగా తీసుకొని పోయినాడు. మా మూడు 10 సంవత్సరాలు ఇచ్చాడు, పని చేస్తున్నాడు. నేను 4 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాను. నేను నా చెల్లెలు వచ్చింది ఎయిర్పోర్ట్కి, నాకు తిక్కలేని దనలాగా ఉన్నాను. ఈడ నా మొగుడు ఇంకా రాక శవము. మీకు దండం పెడుతున్నాను అక్కల్లారా. వాడు చూడు ఎట్లా మెంటలోని కింద తోసేస్తున్నారు సర్టిఫికెట్లు. వాడు మెంటలు లేదు, ఏమి లేదమ్మా. వాడికి బాగుంటాడు, వాడు బాగా తింటాడు. చేసి పెడితే లంచ్ పిక్ అద్దాములు చేస్తే తింటారు. తిన్న వాళ్ళు ఎన్ని పోటు పడితే కుక్కలు వాళ్ళు.